పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులు దౌర్జన్యాలకు పాల్పడి అధికార పార్టీ విజయం సాధించిందని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసింది అయితే పార్టీ గుర్తుపై జరుగుతున్న ఎన్నికలు కావడంతో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలు సాగవని టీడీపీ నేతలు అంటున్నారు ఈ ఎన్నికల్లో కూడా బలవంతపు నామినేషన్లు విత్డ్రాలు టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో తమ గెలుపు అవకాశాలపై వైసీపీ ఒక రహస్య సర్వే చేపట్టిందని తెలుస్తుంది ఈ సర్వే ఫలితాలన్నీ వైసీపీకి షాక్ తగిలేలా చేశాయని తెలుస్తుంది ఏపీలో మొత్తం పన్నెండు కార్పొరేషన్లకు గాను తిరుపతి చిత్తూరు కడప ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో తేలిందట ఇక మిగతా తొమ్మిది కార్పొరేషన్లలో టైట్ ఫైట్ తప్పదని ఈ తొమ్మిది కార్పొరేషన్లలోనే ఏడు కార్పొరేషన్లు టీడీపీకి దక్కే అవకాశం ఉందని తేలడంతో వైసీపీ అధినేత జగన్ కు మైండ్ బ్లాంక్ అయ్యిందట తమకు అనుకూలంగా వస్తాయని భావించి చేపట్టిన సర్వేలో ప్రతికూల ఫలితాలు రావడం వైసీపీ నేతలు శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారట దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపు కోసం మరింత గట్టిగా కృషి చేయాలని వైసీపీ నేతలకు కార్యకర్తలకు జగన్ హుకుం జారీ చేశారట ఈ సర్వే ప్రకారం ముఖ్యంగా వైసీపీ గంపెడాశలు పెట్టుకొని పాలనా రాజధాని చేయాలని అనుకుంటున్న విశాఖలో గట్టి పోటీ తప్పదట జీవీఎంసి ఎన్నికల్లో వైసీపీకి షాక్ తగిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయట విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఘాటుగా వైసీపీకి తగలబోతుందని తేలిందట వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తొంభై ఎనిమిది డివిజన్లలో ముప్పై ఐదు డివిజన్లు టీడీపీ గెలుచుకునే ఛాన్స్ ఉందని వైసీపీ నలభై డివిజన్లు గెలుచుకునే అవకాశం ఉందని మరో ఇరవై మూడు డివిజన్లలో ఇరు పార్టీల మధ్య గట్టిపోటీ ఉండబోతుందని సర్వేలో తేలిందట దీంతో పాటుగా అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లోనూ వైసీపీకి షాక్ తగిలే అవకాశం ఉందట రసవత్తరంగా మారిన బెజవాడ మున్సిపల్ కార్పొరేషన్లలో మొత్తం అరవై నాలుగు డివిజన్లు ఉండగా వాటిలో ఇరవై ఎనిమిది వైసీపీ ముప్పై ఒకటి టీడీపీ గెలుచుకునే ఛాన్స్ ఉండగా ఐదు స్థానాల్లో నువ్వానేనా అని పోలింగ్ జరగబోతుందట మరి ఈ సర్వే ఫలితాలే నిజం అయితే వైసీపీ నేతలకు గట్టి షాక్ తగులుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు